పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ప్రస్తుతం అధ్యక్షుడు కేపాల్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సార్ చెప్పండి, ఈ ఘటనను ఎలా చూడాలి, కుటుంబానికి మీరు ఏ విధంగా ఆదుకుంటున్నారు, ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఇక్కడ మాట్లాడటం బాగోదు. సంధ్య నా కూతురు లాంటిది, నా పెద్ద కూతురు 37, తన నా రెండో కూతురు 33, తన వయసు సంధ్య 33, మానస్ 16, కౌశిక్ 13, కజిను అందరికంటే తల్లి. అసలు ఎలాగా తల్లి ధైర్యంగా ఉందో దేవుడికే. నేను అన్నది ఇది క్షమించరాని పాపం. బైబిల్లో రెండు మాటలు ఉన్నాయి, తప్పులు చేయడం క్షమించవలసిన పాపం, క్షమించరాని పాపం. ఇది లక్ష కోట్లు ఇచ్చినా కోటి కోట్లు ఇచ్చినా పోయిన రవీంద్ర రాడు. ముందు చర్యలు ఎందుకు తీసుకోరు? వీళ్ళకి ఎమ్మెల్యేలకు 100,000 కోట్లు, 100,000 కోట్లు మంత్రులకి అందరూ. నేను ఒక రాజకీయ పార్టీ అంటలే, కనీసం ఏమైన డిమాండ్ చేశాడు పెర్మనెంట్ చేయమని. ఎప్పటి నుంచి చేస్తున్నారు వీళ్ళు? 6 నెలల క్రిందటే నేను చెప్పాను, డిసెంబర్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే 18,000 మందిని పెర్మనెంట్ చేస్తానని నువ్వు మేనిఫెస్టో చూసావు, రైతులకి భరోసా ఇచ్చా అన్నీ ఇది. కానీ ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగాలి. నేను ఎలా చేయాలో తెలుసు, వీళ్ళ కుటుంబాన్ని నేను ఆదుకుంటా. 3,10,000 మంది అనాథలు చదివించారు. ఇప్పుడు వీళ్ళు అనాథలు కారా? తండ్రి లేనో లేవంటారు, వాళ్ళకి ఆదుకుంటాను, జాబ్స్ ఇస్తాను, ఎవడు చేయవలసిన లేదు, అది యూజ్లెస్. వాళ్ళు ఏం చేస్తారు? కానీ న్యాయం అన్నది కుటుంబానికి న్యాయం జరగాలి. అది ఏంటి అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? అధికారుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చా? అధికారుల నిర్లక్ష్యం అంటే ఇప్పటివరకు ఏ అధికారు కూడా రాలేరు. అది ఒకటి, ప్రాణం పోతే వచ్చి అధికారం చెయ్యాలి కదా. నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడను, నేనేం చేయాలో మీకు తెలుసు. కామారెడ్డి రైతులకు ఎవరు న్యాయం చేశారు? ఎవరికి ఏది అన్యాయం జరిగినా నేను ముందుండి న్యాయం చేస్తా. స్టీల్ ప్లాంట్ అమ్మిస్తుంటే 200,000 మందిని ఎవరు కాపాడారు? నేను తప్ప. వీళ్ళతో ఎవరు ఫైట్ చేయరు. నేను మాట్లాడతాను, నేను మీడియాతో మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడి వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. ఎందుకంటే నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళో మాట్లాడు. ముందు వీరు లెగకముందే వాళ్ళు ఏం చేస్తారో తెలు. డీజీపీ గారు మిత్రులు, శిష్యులు, మీకు తెలుసు అంజనీ కుమార్ గారు ఏమైందో ఇన్వెస్టిగేషన్ చేయమంట, లేదంటే కోర్టుకి చెప్పి చేస్తాను. ఇది అమ్మా మీరు ఇది మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము. తన తండ్రి తల్లి కూడా ఇక్కడనే ఉంది, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నా పిల్లల పరిస్థితి అట్లా అయిందమ్మా, నాకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఆ పిల్లకి ఇంత జాబ్ ఇవ్వాలి. నా భర్త బీపీ షుగర్ వాడు, ఆయన మీద ఆధారం ఉంటుంది. ముందు ఒక్కడు ఆయే, ఈ పిల్లల్ని ఎట్లా చేయాలి, ఆయనకు ఏం చేయాలి, మాకు వేరే మార్గం లేదు. మీరు ఒక్కటే, మీరు ఏం న్యాయం చేస్తారో మీకే దండం చేస్తున్నారు. నా పిల్లల పరిస్థితి నన్ను, నా కొడుకు ఇన్నేళ్ళు చేసిండు, నా కొడుకు ఇన్నేళ్ళు చేసిండు, ఈరోజు కారణం చెప్పు. నా కొడుకు ఒక్క మనిషి మంగళవారం నుంచి ఒక్క మనిషి అట్లా కాదు, మేము వచ్చి ఇంత నీకు సాయం చేస్తాము. ఒక్క మనిషి ఇంతవరకు రాలేడు, ఈ అయ్యి అన్న వచ్చే ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఏంది మా పరిస్థితి చెప్పండి. నా కొడుకు అసంటోడు కాడు. మీరు అన్ని పోలీస్ స్టేషన్లు చేసిండు, ఎన్ని పోలీస్ స్టేషన్లు చేసిండు, అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అనుకోరు. నా కొడుకు విషయం, నాకు ఒక్కడే కొడుకమ్మ, మార్గం లేరు, ఎవరు లేరు, అయిపోయి ఎవరు దేవుళ్ళు ఆడాలి చెప్పు. ధైర్యం బాయ్, ఈ పిల్లల్ని ఏం చేయాలి నేను, ఈ పిల్లల్ని నేను ఏం చేయాలి, ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే. ఇక మాకు మార్గం లేదు, మా కొడుకు ఒక్కడే మంచివాడు, అటువంటి పరిస్థితి ఏం చేసుకుంటాడు కాడు, అటువంటి పరిస్థితి చేసుకుంటాడు కాడు. వాళ్ళ తల్లి కూడా బీచి వారి నుంచి పిల్లల నుంచి ఎవరు మాట్లాడకుండా వాడంతలో వాడు ఉండేటోడు, వాడంతా మంచి మనిషి, ఎట్లయిందో తెలియదు, ఎట్లా చేసినో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ పరిస్థితికి న్యాయం కావాలి, ఎక్కడ ఏం కలుసుకుంటే మంచిగా చూసుకోండి అంతే. అయ్యా మంచిగా చేసినాం, మా కుటుంబాలకు మంచిగా చేయండి అమ్మాయి.
చూస్తున్నారు కదా ఇది కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు కేపాల్ గారు కూడా మీ కుటుంబానికి భరోసా నేను ఇస్తాను కాదంటే కోర్టుకి వెళ్తాను వీళ్ళ మీద కేసు వేస్తాను అని కూడా చెప్తున్నారు అదే విధంగా రవీందర్ కుటుంబానికి ఆదుకోవాలి నేను ఉన్న పిల్లల్ని నేను చదివిపిస్తాను ఇప్పటివరకు వాళ్ళు ఇక్క నుంచి 4 గంటల సమయం నుంచి ఇక్కనే కూర్చోడం జరిగింది ఏ అధికారులు కూడా రాలేరు ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు ఖచ్చితంగా జరగాలి అని కేపాల్ గారు కూడా కుటుంబానికి చెక్ ఇవ్వడం కూడా జరిగింది నేను భరోసా ఇస్తున్నాను నేను ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది।